హాయ్ వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మార్కెట్స్లో వరుస 3 రోజుల లాభాలకి వాళ్ళ కొద్దిగా బ్రేక్ అయితే పడింది. కాస్త పాజిటివ్ జోన్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 65 పాయింట్ లాభంతో, నిఫ్టీ 25 పాయింట్స్ ప్లస్తో కోట్ అవుతుంది 11,600 పాయింట్స్ దగ్గర. బట్ బ్యాంక్ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 29,476 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ నిన్న కూడా మనం చూసాం, బ్యాంక్స్ బాగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే గత ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్గా మనకి బ్యాంక్స్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, బ్యాంక్స్ ఇక్కడ నుంచి మేబీ బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ప్రాఫిట్ బుకింగ్ చాలా స్ట్రాంగ్గా రావచ్చు అని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ అనుకోవచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి స్టాక్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఒకటి ప్లస్ బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ని ఈ మధ్యకాలంలో మనం ఇవ్వడం చూస్తున్నాం. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం సహజం. అలాంటి ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ మొదలైంది. ఏవైతే ఇంతకాలం నిఫ్టీని పైకి తీసుకెళ్ళాయో అవే మళ్ళీ కిందికి తీసుకొచ్చేట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% లాస్లో ట్రేడ్ అవుతుంటే, స్మాల్ క్యాప్ 50 మాత్రం ఆల్మోస్ట్ 0.5%. సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ ఇవాళ మేజర్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏసీసీ రిజల్ట్స్ బాగానే పైనుంచి చూస్తేనేమో నెట్ ప్రాఫిట్ ఒకటి 35% దాకా పెరిగినట్టుంది. బట్ కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మార్జిన్స్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది. రా మెటీరియల్ కాస్ట్ ఆల్మోస్ట్ 19% దాకా పెరిగింది. అండ్ మార్జిన్స్ కూడా అనుకున్న దానికంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన కంటే తక్కువగా ఏసీసీ మార్జిన్స్ని అనౌన్స్ చేసింది. దీంతో ఏసీసీతో పాటు మిగిలిన సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ నష్టపోవడం చూస్తున్నాం. ఏసీసీ ఏకంగా 5% దాకా నష్టపోయింది. అంబుజా 4% మేర, అల్ట్రాటెక్ 2% మేర, శ్రీ సిమెంట్స్ 1.5% మేర నష్టపోతే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ప్రిజమ్, జేకే, రామ్కో లాంటి స్టాక్స్ 2%, స్టార్ సిమెంట్ 3%, మంగళం సిమెంట్ లాంటి స్టాక్స్ 5% దాకా ఇవాళ వీక్ అయ్యాయి. క్రూడ్ బాగా పెరిగిన నేపథ్యంలో లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్స్ బాగా వీక్ అవడం చూస్తున్నాం. వాటిలో కొద్దిగా ఇవాళ బయింగ్ వస్తుంది. 2-5% వరకు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ లాంటి స్టాక్స్లో గెయిన్స్ ఉన్నాయి. అవి కాకుండా రిలయన్స్ నిప్పాన్ 10%, భారత్ ఫైనాన్షియల్ నిన్న ఈవినింగ్ క్లోజింగ్ రిపోర్ట్లో కూడా TV5 Money మాట్లాడుకున్నాం. ఎందుకంటే చాలా కాలం పాటు కన్సల్టేషన్లో ఉంది స్టాక్, మేబీ ఇక్కడి నుంచి కొద్దిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్నట్టుంది భారత్ ఫైనాన్స్ అని. ఇవాళ 3% దాకా గెయిన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 12% గెయిన్స్, ఐబీ రియల్ ఎస్టేట్ 11%, కిరి, పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ మొమెంటం ఉంది. అండ్ టాటా మోటార్స్ అన్నిటికంటే మెయిన్గా ఇవాళ మారుతి కూడా 7,000 రూపాయల దిగువకు రావడం మనం చూస్తున్నాము. మేబీ నెంబర్స్ మనకి ఫస్ట్ నెంబర్స్ వస్తాయి, ఆటోమొబైల్ నెంబర్స్. దానికంటే ముందే మార్కెట్స్లో ఈ స్థాయిలో సెల్లింగ్ వస్తుందంటే సంథింగ్ మార్కెట్ ముందే ఊహిస్తున్నట్టుంది నెగిటివ్ సేల్స్ నెంబర్స్ రావచ్చేమో అని చెప్పి. స్టెర్లైట్ 6% డౌన్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం బులెటిన్లో. హెచ్ఈజీ, గ్రాఫైట్, ఎడిల్వైజ్, ఎవరిడీ లాంటి స్టాక్స్లో కూడా 3-5% దాకా వీక్నెస్ ఉంది. అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి వ్యూజర్. సో బ్యాంక్ నిఫ్టీ మరొకసారి విలన్గా మారింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఉంది. ఎంతకాలం అయితే మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్ళిందో ఆ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ మార్కెట్స్ని కూడా వెనక్కి, ఓవరాల్ మార్కెట్స్ని పుల్ చేస్తుంది. సో ఎలా చూస్తారు వ్యూ? ఐ థింక్ మనకి మండేనే ఇండికేషన్ రావడం చూసామండి. మనం ఉదయం కూడా చెప్పడం జరిగింది, బిలో 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది అంటే దాని ఇండికేషన్ ప్రాబ్లీ ఇంకొద్దిగా వీక్నెస్ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిబిట్ చేస్తుంది అని. సో ఆ వీక్నెస్ ఎక్కడ దాకా రావచ్చు? మేబీ స్వింగ్లో మనం చూస్తే కనుక March 25th రోజు 29,156 లో రావటం చూసాం. మేబీ ఆ లో వచ్చే ఛాన్స్ ఉంది. సో 29,450 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ మనం 20-డే మూవింగ్ యావరేజ్ కనుక చూస్తే 29,744 దగ్గర ఉంది. సో 29,750 అబోవ్ క్లోజ్ అవుతేనే ఐ థింక్ బాటమ్ ఫామ్ అయిందని చెప్పొచ్చు. అదర్వైజ్ 29,150 దాకా కిందకు రావచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా 300 పాయింట్స్ కిందకు రావచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. బట్ అగైన్ కాంట్రేరియన్ బెట్గా బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. 29,100 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 200-300 పాయింట్స్ పడినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మనకు రిస్క్ 100 పాయింట్స్, రివార్డ్ 400-500 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఎగ్జాక్ట్లీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరే లాస్ట్ 3 డేస్ నుంచి సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం, విచ్ ఇస్ 11,580. అండ్ 11th April రోజు మనం చూస్తే కనుక 11,550 లో అది. సో ఇన్ కేస్ ఆ లో బ్రీచ్ అయింది అంటే కనుక నిఫ్టీ కూడా ప్రీవియస్ స్వింగ్లో చూస్తే కనుక 11,311 ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ రెండు కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఎక్కువ వీక్నెస్గా ఉంది. సో ఈ స్టేజ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ రెండు కూడా బై ఆన్ డిప్స్గా ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. మేబీ ఒకవేళ ఇది ఎక్స్పైరీ సెల్ ఆఫ్ అనుకుంటే కనుక మనకు రేపు క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్ కేసు రేపు మార్కెట్ బాగా పడి ఎండింగ్లో కనుక రికవరీ వచ్చింది అంటే కనుక ఒక లో ఏదైతే ఫామ్ అయిందో దట్ షుడ్ బి బాటమ్ అని అనుకోవచ్చు మనం. సో వీ షుడ్ వెయిట్ ఫర్ టుమారో అని నా ఉద్దేశం.
సో మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? ఎస్పెషల్లీ టూ సెక్టార్స్ మేజర్గా మాట్లాడుకోవాలి, సిమెంట్ అండ్ సెకండ్ ఈజ్ ఆటో. సిమెంట్ బికాస్ ఆఫ్ దిస్ ఏసీజీ రా మెటీరియల్ కాస్ట్ పెరగడం, మార్జిన్స్ తగ్గడం వల్ల ఓవరాల్ సిమెంట్ ప్యాక్ అంతా వీక్ అయింది. బట్ ఆటో 7000 బిలో మనకి మార్తి రావడం చూస్తున్నాము. టాటా మోటార్స్ బాగా వీక్ అవుతుంది, కొద్ది గొప్ప ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందిలే అనుకుంటుంటే. సో మేబీ ఫస్ట్ వచ్చే సీఎం ఫిగర్స్ నెగిటివ్గా ఉండొచ్చిన సంకేతాలు అనుకోవాలా, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ వ్యూ ఉందా? యా, ఒకటండి, ఆటోలో మాత్రం వీక్నెస్ ఇంకొద్ది కాలం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇన్ఫాక్ట్ మనము 2008లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదండి. ఇప్పుడు మారుతి ఎస్ ఫస్ట్ ఐ థింక్ అస్ కట్ ఇట్స్ ప్రొడక్షన్, 23% ప్రొడక్షన్ కట్ అంటే 2008 బబుల్ టైంలోనే ఇలాంటి సిచ్యువేషన్ మనం చూడలేదు. సో ఫర్ వేరియస్ రీజన్స్ అండి, మోర్ లైక్ యూనో కొద్దిగా మ్యాక్రో రీజన్స్ ఉన్నాయి వీటికి. ఎందుకంటే ఎఫిషియన్సీ వైజ్ BS6కి వెళ్ళడము అండ్ ట్రక్ లోడ్ నామ్స్ అండ్ స్క్రాపేజ్ పాలసీ ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ప్లే అవుతున్నాయి కాబట్టి కొద్దిగా వీక్నెస్ అయితే కనబడుతుందండి. కాకపోతే ఏంటంటే ఐ థింక్ మై అడ్వైజ్ ఇస్ టు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఆటో ఫ్రంట్ అండ్ ఆటోలు అట్లీస్ట్ లైక్ మారుతి కానివ్వండి, M&M కొనేటప్పుడు, అశోక్ లేలాండ్ లాంటి కొన్ని స్టాక్స్ కొనేప్పుడు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. అట్లీస్ట్ 1 quarter వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇట్ నీడ్స్ సమ్ టైమ్ టు సెటిల్ డౌన్ అండి. ఇదంతా ఈ న్యూస్ అంతా సెటిల్ అవడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఒక సెక్టర్ అండి, టైర్ సెక్టర్ ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు ఇట్ అండి. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా దే ఆర్ ట్రేడింగ్ ఎట్ అరౌండ్ 9 to 10, 11 మధ్యలో ట్రేడ్ అవుతున్నాయండి. అండ్ అపోలో లాంటి ప్లేయర్ లైక్ ఆల్మోస్ట్ మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. 32% ఓవర్సీస్ బిజినెస్ ఉంటుంది, 60% ఇండియన్ బిజినెస్ ఉంటుంది. అలాంటి స్టాక్లో కూడా దే ఆర్ ట్రేడింగ్ ఎట్ 11 multiple, 10 multiple అని. ఐ థింక్ వి నీడ్ టు క్యాచ్ ఎట్ దోస్ లెవెల్స్ అనేది నా ఒపీనియన్. డెఫినెట్లీ సెక్టర్ ఈజ్ ఇన్ డౌన్ టర్న్. ఆయిల్ ప్రైస్ కూడా వాళ్ళకి ఏదైతే ఆల్మోస్ట్ 50% రా మెటీరియల్ కాస్ట్ ఉంటుందో, క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ ఉంటాయండి, కార్బన్ బ్లాక్ ఇలాంటివన్నీ. సో వీటిల్లో కొద్దిగా ప్రెజర్ ఉంటుంది, రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు కెపెక్ సైకిల్ కూడా వస్తున్నారు. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ 2022ని దృష్టిలో పెట్టుకుని 21 వాల్యుయేషన్స్లో మనం చూస్తూ ఉంటే ఐ థింక్ ROE కానివ్వండి, మార్జిన్స్ కానివ్వండి ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎస్పెషల్లీ అపోలో దగ్గర హంగరీలో దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ అండి. 30% ఆఫ్ ద మార్కెట్ షేర్ కమ్స్ ఫ్రమ్ యూరప్ సేల్స్. సో దే ఆర్ డూయింగ్ గుడ్ అండ్ 12 to 15% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు అక్కడ. అండ్ అనదర్ 1800 crores ఆంధ్రప్రదేశ్లో కెపాసిటీ ఎక్స్పాన్షన్ కింద పెడుతూ వస్తున్నారండి. దాంతోపాటు రేడియల్ టైర్స్ ఏదైతే ఉందో, లైక్ సీజన్ అని చెప్పుకోవచ్చు అండి, రేడియల్ టైర్స్కి 30% 40% మార్కెట్ షేర్ ఉందండి ఇప్పుడు ఉన్నత, ఎస్పెషల్లీ గ్రోస్ ఇన్ టు ట్రక్స్ అండ్ బసెస్కి అది ఆల్మోస్ట్ 70% ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనబడుతుంది. వీటిలో ఆల్మోస్ట్ రేడియల్ టైర్స్లో అపోలో లైక్ మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ టైర్ సెక్టర్ ఈజ్ వన్ థింగ్ ఐ షుడ్ వాచ్, యూ షుడ్ వాచ్ ఇన్ టు అండి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా అపోలో లుక్స్ అట్రాక్టివ్. సీఎట్ కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఎనీ డీప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అని చెప్తాను. అండ్ కమింగ్ టు సిమెంట్ అండి, ఇక రా మెటీరియల్ కాస్ట్లు పెరుగుతూ ఉన్నాయి అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదైతే అనుకున్నారో కొద్దిగా సబ్డ్యూట్ పర్ఫార్మెన్స్ ఉండిందండి. మనకి ఇన్ఫాక్ట్ ఏదైతే NHAI కానివ్వండి బిగ్గెస్ట్ క్లయింట్ అని చెప్పుకోవచ్చు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళ రోడ్ అవార్డ్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. మనకి FY18లో ఉన్న అవార్డ్ రోడ్ అవార్డ్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 30% కూడా రాలేదండి FY19లో. సో బికాస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో కొద్దిగా స్లో డౌన్ అయితే అయ్యిందండి. కాకపోతే ఏంటంటే ఇట్ విల్ పికప్. సో నా సజెషన్ ఇప్పుడున్న క్వార్టర్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం కొద్దిగా సబ్డ్యూడ్గా ఉండే అవకాశం కనబడుతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ యాక్టివిటీ. సో నా సజెషన్ ఐ థింక్ సెక్టర్స్ ఆర్ లుకింగ్ గుడ్. కాకపోతే ఏంటంటే కొద్దిగా ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాల్యుయేషన్ జోన్లో స్లైడ్ అవుతున్నప్పుడు పిక్ చేయమనేది నా ఒపీనియన్. సో ఇంకో స్టాక్ ఒకటి స్టెర్లైట్ టెక్నాలజీస్, మనం మార్నింగ్ కూడా అనుకున్నాము స్టెర్లైట్ బిలో 200 వచ్చేసింది, ఆల్మోస్ట్ 400 నుంచి 50% స్టెర్లైట్ పడిపోతుంది. సో వాల్యూమ్స్ సహా స్టాక్ పడుతుంది, టెక్నికల్ వ్యూ తెలుసుకుందాం. ఈలోపు ఫండమెంటల్గా మార్జిన్స్ చాలా ష్రింకేజ్ ఉంది, మేనేజ్మెంట్ కామెంటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మా జనాలు అనుకున్న దానికంటే ఆ మార్కెట్ అనుకున్న దానికంటే చాలా వీక్ పర్ఫార్మెన్స్ని స్టెర్లైట్ ఇచ్చేట్టు కనిపిస్తుంది. సో ఇదేమన్నా ఎగ్జిట్ అయ్యేందుకు ఆపర్చునిటీ ఒకవేళ ఎవరన్నా 300-350లో కనుక స్టక్అప్ అయ్యి ఉంటే? సో ఒకటండి, రిజల్ట్స్ పరంగా అబ్సల్యూట్ రిటర్న్ రిజల్ట్స్ చూసుకుంటే కొద్దిగా బాగానే కనబడుతుందండి. ప్యాట్ పరంగా వాళ్ళు దే హావ్ షోన్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండి. అక్కడ కూడా ప్యాట్ ఎబిటా మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 17% చూపించారు, విచ్ ఎ గుడ్ నెంబర్. అండ్ సెక్టర్ కూడా ఫైబర్ ఆప్టిక్ సెక్టర్ కూడా కొద్దిగా ఫ్యూచర్ మనకు 2 to 3 years డౌన్ ద లైన్ అనే వ్యూతో ఎంటర్ అవ్వాలండి. కొద్దిగా ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ 300లో ఎంటర్ అయిన వాళ్ళు కొద్దిగా ప్రైజింగ్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే కంపెనీ కైండ్ ఆఫ్ అ వాల్యూ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. ప్రమోటర్ ప్లెడ్జ్ ఉంటుంది, కొద్దిగా డార్క్ హార్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నా సజెషన్ కొద్దిగా రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయమని చెప్తానండి. ఒక న్యూస్ రిజల్ట్స్ బాగా వచ్చినా కూడా న్యూస్ అండి, ఒకటి ఏదో దే ఒక జడ్జ్మెంట్ అనేది వీళ్ళకి సెట్ స్టాట్లో కొద్దిగా అగేన్స్ట్గా వెళ్ళింది. వీళ్ళ ప్రొవిజన్స్ కూడా ఒక 4 crores మాత్రం ఉన్నాయండి. అండ్ ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ 180 crores ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది. సో ఆ ఎఫెక్ట్ అనేది కొద్దిగా నెగిటివ్గా ఫ్యాక్టర్ అయిందని చెప్పుకోవచ్చండి స్టెర్లైట్లో. బట్ ఈ స్టాక్ అనేది కొద్దిగా డార్క్ హార్స్ కైండ్ ఆఫ్ ఎ స్టాక్ అండి. నా సజెషన్ రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయమని చెప్తాను. అదర్వైజ్ ఐ థింక్ ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ వైజ్గా ఈవెంట్ రిలేటెడ్ ఏదైనా బౌన్స్ వస్తే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, రిస్క్ అప్డేట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం. ఓకే, అది స్టెర్లైట్ టెక్ మీద వ్యూ. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. ఫస్ట్ కొన్ని మెయిల్స్ చూద్దాం. మల్లికార్జున్ అడుగుతున్నారు, డాబర్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ క్యుమిన్స్ ఈ త్రీ స్టాక్స్ని 1 to 2 ఇయర్స్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? డాబర్, ఎక్సైడ్ అండ్ క్యుమిన్స్ పిక్ చేసిన స్టాక్స్ ఆర్ గుడ్ అండి. ఐ థింక్ మీ ఆయా సెక్టర్స్లో దే ఆర్ గుడ్ నేమ్స్ అని చెప్పొచ్చు. ఎఫ్ఎంసీజీ రంగంలో డాబర్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఓన్లీ థింగ్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో 360 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ కేసు అది కట్ అయిందంటే కనుక 330 దాకా రావచ్చు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 398 ఉంది. సో హరీగా తీసుకోకుండా నా ఉద్దేశంలో 360 to 330 మధ్యలో ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్సైడ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఏ గుడ్ స్టాక్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది స్టాక్. మనకి కరెక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 304 నుంచి 190 దాకా రావటం చేసాం. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్. ఇప్పుడు దీని 200-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 238. సో ప్రాబ్లీ డీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు కొనమన్న సజెషన్ ప్రాబ్లీ 200 to 180 మధ్యలో 2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అనంతపురం నుంచి కుమార్ ఫస్ట్ కాలర్. అరే అండి కుమార్. సార్ నా దగ్గర ఎస్ బ్యాంక్, ఎన్సిసి, అరవింద ఫార్మా మూడు ఉన్నాయి సార్. ఇవి 10% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇవి షార్టర్ కి ఎగ్జిట్ కావచ్చా లేకపోతే ఉంచుకోమంటారు సార్? ఎస్ బ్యాంక్, అరవింద ఫార్మా, ఇంకో స్టాక్ ఏదన్నారు? ఎన్సిసి సార్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చా? యా, షార్ట్ టర్మ్ కోసం అయితే ప్రాబ్లీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయమని నా సజెషన్ ఉంది. ఎందుకంటే ఎస్ బ్యాంక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 285 నుంచి 230 దాకా 50 రూపీస్ పడింది. సో నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ వచ్చింది అంటే 248 to 250 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ వచ్చే పరిస్థితి కనిపిస్తుందండి. బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ సెల్ ఆఫ్ అనుకుంటే కనుక పోస్ట్ ఎక్స్పైరీ ఒక పుల్ బ్యాక్ రావచ్చు 248 దగ్గర. ఐ థింక్ ఒకసారి మీరు ప్రాఫిట్స్ అట్లీస్ట్ 50 to 60% బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎన్సీసీ కూడా మనకు చూస్తే కనుక 96 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. అండ్ ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై 108 అలా వచ్చిందంటే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇట్స్ ఆల్ ట్రేడబుల్ స్టాక్ అండి. ఎస్పెషలీ ఎన్సీసీ అండ్ ఎస్ బ్యాంక్ హైబీటా స్టాక్స్గా మనం చెప్పుకుంటాం. మేబీ 10 to 15% అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటాయి. సో డెఫినెట్లీ రెండు కూడా పుల్ బ్యాక్స్లో ప్రాఫిట్ బుక్ చేయండి. ఒకవేళ అక్కడి నుంచి పైకి వెళ్ళినా కూడా వరీ అవ్వాల్సింది ఏం లేదు. బేసికల్ యూల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. 10% అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కూడా. రామలింగేశ్వరరావు మరొకాలం అడగండి. రామలింగేశ్వర గారు హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్వశ్చన్ అడగండి ఫోన్లో. నా దగ్గర ఇండియా సిమెంట్ 180 అనంతరాజ్ ఇండస్ట్రీ 68 లో ఉన్నాయండి. ఓకే, ఈ యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? ఇండియా సిమెంట్స్ అండ్ అనంతరాజ్ రెండు కూడా అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఇన్ఫాక్ట్ మీరు ఉన్న పొజిషన్ కూడా కొద్దిగా స్లోగా ఎప్పుడైనా టెక్నికల్ గా బౌన్స్ బ్యాక్ వస్తే మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. చాలా వీక్ గా ఉన్న స్టాక్స్ ఫండమెంటల్ అంటే కొద్దిగా షేకీ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ ఇండియా సిమెంట్స్ దగ్గరికి వస్తే మీరు వాళ్ళ ఆర్ఓఐ లెవెల్స్ 2% లో ఉంటాయండి. మీకు స్టాక్ పిఈ చూసుకుంటే కూడా వాళ్ళ ఈపీఎస్ కూడా పెద్దగా గ్రోత్ ఏం చూపించట్లేదు. అండ్ ఫండమెంటల్ గా కొద్దిగా వీక్ గా కనబడుతుంది సిమెంట్ సెక్టర్. ఇన్ఫాక్ట్ మీరు ఉండాలనుకుంటే హిడెల్బర్గ్ లాంటి సిమెంట్స్, హిడెల్బర్గ్ సిమెంట్ ఇట్లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. బట్ నా సజెషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొద్దిగా హోల్డ్ చేసి టెక్నికల్ గా ఏదైనా బౌన్స్ బ్యాక్ అలా వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఇన్ఫాక్ట్ అనంతరాజు కూడా సిమిలర్ స్టోరీ అని చెప్పుకోవచ్చండి. కొద్దిగా మిడ్ క్యాప్ ర్యాలీలో కొద్దిగా పైకి వెళ్ళిన స్టాక్ అండ్ తర్వాత డిసప్పాయింట్ చేస్తూ వస్తుందండి. నా సజెషన్ ఇది కూడా చాలా వీక్గా కనబడుతుంది అండ్ అవుట్లుక్ కూడా పెద్దగా పాజిటివ్గా కనబడట్లేదు కాబట్టి ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. నరసింహ మరొకాల. నరసింహ హలో. హలో హలో అండి, చెప్పండి. లాస్ట్ ఇయర్ అరవింద్ గారు సజెస్ట్ చేశారు ఆస్ట్రో మైక్రోవేవ్ గురించి. ఓకే, అది హోల్డింగ్ లో ఉంది. మరి ఏంటి అది ఫ్లక్చుయేట్ అవుతుంది, అసలు ఏం గ్రోత్ రావట్లేదు, రేంజ్ రాలేదు. ఆస్ట్రో మైక్రో ఏ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు మీరు? నేను 45-50 ఆ రేంజ్ లో కోట్ అవుతున్నట్టు ఉంది. ఆస్ట్రో మైక్రో 90. ఓకే, ఆస్ట్రో మైక్రో సార్. యా, ఆస్ట్రా మైక్రో మీరు మీరు 70 అని అంటే పర్లేదండి, డీసెంట్ గానే ఉన్నారు మీరు. ప్రైసింగ్ కూడా బాగానే అట్రాక్టివ్ గా కనబడుతుంది. కొద్దిగా డిఫెన్స్ ప్లే ఉన్న స్టాక్స్ లో ఆ మూమెంట్ అనేది మనము ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేకపోయిందండి. ఇన్ఫాక్ట్ బీఈఎల్ కూడా అలా చూసాము, ఎందుకంటే మన గవర్నమెంట్ రూల్స్ కూడా వచ్చాయండి. పీబీటీ లెవెల్లో మార్జిన్స్ కూడా స్వింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి మన గవర్నమెంట్ రెగ్యులేషన్స్ రావడము ఇవన్నీ కొద్దిగా అండర్ప్లే చేశాయండి. నా సజెషన్ మీరు డీసెంట్ ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. 90 రూపీస్ దగ్గర ఉన్నట్టుంది స్టాక్ ఇప్పుడు. సో ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్ అండి. కాకపోతే అంటే డిఫెన్స్ ప్లే ఇస్ లైక్ లాంగ్ టర్మ్ ప్లే. మనం ఆ టైంలో కొద్దిగా డిఫెన్స్ రిలేటెడ్ మనకు కొద్దిగా మూవ్మెంట్ కనబడము అండ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ పెంచడం ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైం ప్రాఫిటబిలిటీ దగ్గర స్ట్రింగ్ తీసుకోవాలనడం అనేది కొద్దిగా సెక్టర్కి కొద్దిగా నెగిటివ్గా వెళ్ళడం జరిగి చూసాం మనం. సో నా సజెషన్ ఐ థింక్ బుక్ ద ప్రాఫిట్స్ అండ్ ఎగ్జిట్ అండ్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. అండ్ ఫైనాన్షియల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఆర్ లైక్ మై ఫేవరెట్స్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్.
అటు దానితో ఇది రీసెంట్గా మేనేజ్మెంట్ చేంజ్ కూడా అయినట్టుంది. ఒకటి ప్రమోటర్స్ ఫౌండర్ ప్రమోటర్స్ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నట్టున్నారు. సో చాలా కాలం లగాడ్గానే ఉంది. మేబీ ఈవెన్ ప్రమోటర్సే ఒక్కొక్కసారి బయటకు వచ్చి అంత గ్రోత్ పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చేమో అని వాళ్ళ కంపెనీ గురించి మాట్లాడే పరిస్థితి రాష్ట్రం ఎక్కడలో. సో అరవింద్ గారి నుండి బెటర్ ఎగ్జిట్ అయ్యే మంచి సెక్టర్లో మీరు ఉంటే దీనికంటే బెటర్ ప్రాఫిట్స్ రావచ్చేమో. అనిల్ హైదరాబాద్ నుంచి మరో కాలం. సార్ ఆర్బిఎల్ బ్యాంక్ ఏ లెవెల్ లో ఎంటర్ అవ్వమంటారు సార్? అదొకటి పాలీక్యాబ్, అదొకటి లాంగ్ టర్మ్ కోసం సార్. ఆర్బిఎల్ అండ్ పాలీక్యాబ్. పాలీక్యాబ్ లో పెద్ద డేటా లేదండి. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ లో ప్రాబ్లీ యూ కెన్ అటెంప్ట్. సో మనకి ఒక డేటా వచ్చినాక ఐ థింక్ వీ కెన్ గివ్ యూ బెటర్ అడ్వైస్. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ చూస్తే కనుక లాంగ్ టర్మ్ కంటున్నారు కాబట్టి యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 651 బ్రీచ్ అయిందో బ్రేక్అవుట్ చార్ట్స్గా మనం పరిగణిస్తాం. సో ఈ మంత్ లో చూస్తే కనుక 646 దాకా రావటం చూసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 669 ఉంది. సో మీకు లాంగ్ టర్మ్ 3-5 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ పెట్టుకుని మీరు ఎంతైతే క్వాంటిటీ కొంటా అంటున్నారో నెక్స్ట్ 10 మంత్స్ to 1 ఇయర్ ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్. ఎందుకంటే టైమింగ్ చేయడం కష్టం ఇలాంటి స్టాక్స్ని, ఫ్రంట్ లైన్ స్టాక్స్ని. సో డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్లో నెక్స్ట్ 12 మంత్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకున్న, మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అమౌంట్ ఈక్వల్లీ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్. పాలీక్యాబ్ ఆర్ హావెల్స్ మీరు ఎట్లా చూస్తారు ఫండమెంటల్గా? ఎందుకంటే మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు బెటర్గానే ఉన్నట్టున్నాయి. సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఫ్రంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చండి. కాకపోతే మీకు కంఫర్ట్ కావాలి అని అనుకుంటే ఐ థింక్ బీ విత్ హావెల్స్ అండి, గ్రోత్ పరంగా. ఎందుకంటే హావెల్స్ మనం చూసుకుంటే లాయిడ్ కూడా కొద్దిగా అక్యుములేట్ అవుతూ వస్తుందండి వాళ్ళ రెవెన్యూ పరంగా. అండ్ దెన్ హావెల్స్ రిఫ్రిజిరేటర్స్లో కూడా ఎంటర్ అవ్వాలని కొద్దిగా ప్లాన్ చేస్తున్నారు. సో ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది హావెల్స్లో. పాలీక్యాబ్లో ఏంటంటే లైక్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే హ్యావ్. కాకపోతే ఏంటంటే దే ఆర్ గెయినింగ్ మార్కెట్ షేర్స్ అన్న వైడ్ సెగ్మెంట్లో మార్కెట్ షేర్ గెయిన్ చేస్తారండి ఎస్పెషల్లీ. సో కాకపోతే ఏంటంటే ప్రైసింగ్ పరంగా కొద్ది రెండు సేమ్ సిమిలర్ లెవెల్స్లో ఉన్నాయి. నా సజెషన్ ఎనీవేర్ నియర్ టు 600-620-630 మధ్యలో, ఇన్ఫాక్ట్ 620 నియర్ బై మీరు బై చేసుకోవచ్చు అండి పాలీక్యాబ్ అయితే. అండ్ హావెల్స్ అయితే ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ స్టాక్, ఎస్ఐపి మోడ్ ఇస్ ద బెస్ట్ వే టు అటెంప్ట్ హావెల్స్ అండి. కాకపోతే గ్రోత్ పరంగా హావెల్స్కి ఎక్కువ స్కోప్ కనబడుతుంది అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. బెంగళూరు నుంచి శ్రీనివాస్ మరో కాల్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అదే టూ స్టాక్స్ అండి. ఒకటేమో డీమార్ట్ ఇప్పుడు కరెక్ట్ అయింది కదా, కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కి ఒక 1 ఇయర్ హాఫ్ టైం ఫ్రేమ్ కి. ఒకటి ఏంటంటే ఆర్టీ ఇండస్ట్రీస్ కూడా కొంచెం కరెక్షన్ వచ్చింది, అది ఎంటర్ అవచ్చా ఇప్పుడు? డిమాండ్ పెద్ద కరెక్ట్ అవ్వలేదు కానీ బట్ పైకి వెళ్ళడం అయితే ఆగింది. కరెక్ట్, ఐ థింక్ లాస్ట్ 2-3 మంత్స్గా మనం చూస్తే కనుక కరెక్షన్ ఇస్ దేర్ అండి. 1690 నుంచి ఆల్మోస్ట్ 1275 దాకా రావటం చూసాం. అఫ్ కోర్స్ ఇవాళ 1317 దాకా ప్రైస్ కనిపిస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 1125 ఉందండి, విచ్ ఈస్ అక్టోబర్ 2018 లో. సో 1125 షుడ్ యాక్ట్ యాజ్ అ గుడ్ సపోర్ట్. అండ్ సెకండ్ సపోర్ట్ 1060 2018 ఫిబ్రవరి లో. సో డెఫినెట్లీ 1120-1060 మధ్యలో అక్యుమినేషన్ జోన్గా మనం చెప్పుకోవచ్చు. బట్ నాట్ టు మిస్ అవుట్, మీరు ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ప్రాబ్లీ 1300 నుంచి 1100 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని నా సజెషన్. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ చూస్తే కనుక కంటిన్యూస్లీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో లాస్ట్ 5-7 మంత్స్గా చూస్తే కనుక 1300 నుంచి క్లోజ్ టు 1800 దాకా పెరిగింది. దీన్ని 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ 1413 అండి. సో 1550 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 1430-1440 కూడా వన్స్ మార్కెట్ పడితే కనుక ఆ లెవెల్స్కి రావచ్చు. 2-3 ప్రైస్ పాయింట్స్ ఈ స్టాక్ కూడా డెఫినెట్లీ అక్యుమినేట్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ 2-3 ఇయర్స్ వ్యూ ఉండాలి మీకు. హైదరాబాద్ నుంచి రామ్మోహన్ మరో కాల్. హలో, అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఎలాంటి అంటే ఎస్బీఐ లాంగ్ టర్మ్ కి ఎట్లా ఉంటాయి సార్? ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు కొంచెం రాజేంద్ర గారు చెప్పండి. ఎలాంటి ఎలాంటి అంటే ఎస్బీఐ ఫర్ లాంగ్ టర్మ్? రెండు కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. దీనిలో పెద్ద ప్రైస్ పాయింట్స్ చూడటం కన్నా ప్రాబ్లీ ఎస్ఐపి మోడ్ ఈస్ ద బెస్ట్ ఐడియా. ఎందుకంటే ఎస్బీఐ చూస్తే కనుక 258 నుంచి 350 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మొన్న కూడా మనం చూసాం అరౌండ్ 340 దాకా వెళ్ళి కరెంట్లీ 304 ఉంది. సో 287 ఈస్ 200-day మూవింగ్ యావరేజ్ అండి. సో లాంగ్ టర్మ్ మీరు కొన్నారు అనుకుంటే దట్ షుడ్ బి ద ఎంట్రీ పాయింట్. అక్కడ నుంచి ఇంకా పడితే యూ షుడ్ యావరేజ్ మోర్ అని నా ఉద్దేశం. అండ్ ఎల్ఎన్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 1332 దగ్గరే 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ స్వింగ్ లో అండ్ లాస్ట్ 5-6 మంత్స్ లో చూస్తే కనుక అరౌండ్ 1200 దాకా రావటం చూసాం. కరెంట్లీ 1350 ఉంది. సో బిట్వీన్ 1320 అండ్ 1200 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి విశ్వనాథ్ మరో కాల్. అడగండి విశ్వనాథ్ గారు. నా దగ్గర మదర్స్ స్టాక్లు ఉన్నాయండి. ఓకే, అది 200 దగ్గర కొన్నాను. అది ఇప్పుడు ఏంటి పొజిషన్ అని మదర్స్ సన్స్మి. సో ఎస్పెషల్లీ మీరు ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చండి. ఇన్ఫాక్ట్ మీరు 230-235 లెవెల్స్ ఐ థింక్ 52 వీక్ హై అని చెప్పుకోవచ్చండి. మీరు కొద్దిగా యూఫోరియాలో ఉన్నప్పుడు కొన్నారు. ఒకటేంటంటే అండి, ఆటో సెక్టర్ కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అండ్ ప్రొడక్షన్ కట్స్, వాల్యూమ్ డిగ్రో అవ్వడం అనేది కొద్దిగా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే
బ్రెగ్జిట్ ఇష్యూ ఒకటి వీటికి, ఎందుకంటే యూరోప్ కి ఎక్స్పోజర్ ఎక్కువ అండి మదర్స్ అండ్ సోమికి, అండ్ దాంతోపాటు క్లాస్ ఏ ట్రక్స్ కూడా కొద్దిగా ఇన్ యూఎస్ కొద్దిగా సబ్జూడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది, ఆ సేల్స్ తగ్గడం అనేది కొద్దిగా నెగిటివ్గా ప్లే చేస్తుంది మదర్స్ అండ్ సోమికి. బట్ నాట్ టు వరీ అండి, ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే టేక్ ఓవర్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళు ప్రతిసారి ఆపర్చునిటీస్ చూస్తూ ఉంటారు మార్కెట్లో టేక్ ఓవర్ కోసము. నా సజెషన్ హోల్డ్ ఇట్ అండి. ఇన్ఫాక్ట్ 140 లెవెల్స్లో యావరేజ్ కూడా చేసుకోమని చెప్తానండి, ఎందుకంటే మీ దగ్గర 200 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఎలాగో వాల్యుయేషన్ పరంగా కొద్దిగా డీసెంట్గా వాల్యుయేషన్స్ కనబడుతున్నాయి. ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్, ఫ్రంట్ లైన్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్లో ఆటో సెక్టర్లో చూసుకోవాలనుకుంటే నా సజెషన్ యావరేజ్ చేయాల్సిన స్టాక్ అండి, బట్ అరౌండ్ 140 లెవెల్స్ అనేది నా ఒపీనియన్. ఓకే, రమ్యారెడ్డి అడుగుతున్నారు, సుప్రీం ఇండస్ట్రీస్ 1100లో పిక్ చేశారట, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు ఆర్ ఎగ్జిట్ సుప్రీం ఇండస్ట్రీస్ అట్ 1100? సుప్రీం ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో లిక్విడిటీ అనేది ఎక్కువ ఉండదు. సో ఇక్కడ మీరు కొన్నారు కాబట్టి 1189 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, దీనిది 5 మంత్స్ హై చూస్తే కనుక 1204. సో నా ఉద్దేశంలో 50% మీరు ఇక్కడే అమ్మేమన్న సజెషన్, అండ్ బ్యాలెన్స్ 50 1132 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. మేబీ నెక్స్ట్ 1204 దాటింది అంటే కనుక 1275 to 1280 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు బ్యాలెన్స్ 50% అమ్మొచ్చు. నాగేశ్వరరావు అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ ఫ్యూచర్స్లో ఆయన అటెంప్ట్ చేశారట, ప్రైజ్ ఈస్ ఓకే నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ అటెంప్ట్ చేయొచ్చా ఇప్పుడు అని? రిస్క్ రివార్డ్ ఈస్ ఫేవరబుల్ అండి, ఎందుకంటే 226 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి, కరెంట్లీ 234 ఉంది క్యాష్లో ఐఎమ్ టాకింగ్. సో మేబీ అరౌండ్ 230 నిన్నటి లో వస్తే కనుక అక్కడ అటెంప్ట్ చేయండి, అక్కడ మీకు 5 to 6 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది, అరౌండ్ 224 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక 248 దాకా వెళ్తుంది. సో 4 to 5 రూపీస్ రిస్క్ అండ్ 15 to 20 రూపీస్ రివార్డ్ కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఓకే, లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. రమేష్ అడుగుతున్నారు, ఐటీ ప్యాక్లో ఇప్పుడు ఏదైనా కొన్ని స్టాక్స్ ఎస్ఐపి కోసం సజెస్ట్ చేయొచ్చని, వాళ్ళ రూపీ కూడా ఈ మధ్య మళ్ళీ 70 రూపీస్ మార్కులోకి వచ్చేసింది, మెనీ ఐటీ స్టాక్స్ టు వాచ్. ఇన్ఫాక్ట్ సెక్టర్ పరంగా చూసుకుంటే ఐ థింక్ ద టైమ్ విల్ కమ్ అండి, ఐటీ కూడా కొద్దిగా టైం వచ్చిందనే చెప్పుకోవచ్చు. నా సజెషన్ మీరు కొద్దిగా సేఫ్ సైడ్గా ఉండాలని అనుకుంటే అండి మేబీ టీసీఎస్, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా కరెక్షన్ అయింది కాబట్టి, అండ్ కొద్దిగా రిస్క్ క్యాపిటల్ ఎక్కువ అంటే ఇన్ఫోసిస్ కూడా బాగానే స్ట్రాంగ్ గా కనబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మిడ్ క్యాప్ ఐటీలో అయితే ఐ లైక్ టాటా ఎలక్సీ అండి. సో ఎనీవేర్ బిట్వీన్ 950 లెవెల్స్ ట్రేడ్ అవుతుందండి ఇప్పుడు, ఎనీవేర్ బిట్వీన్ 250 to 1300 టార్గెట్ ప్రైస్తో టాటా ఎలక్సీ బై చేసుకోవచ్చు. ఫైన్, ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.